హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫిలిపిన్స్ లో సెబు సిటీ నుంచి బో రివర్ వెళ్తున్నాము. సో మనకి ఈ మాల్ దగ్గరలో ఒక బస్ స్టేషన్ ఉంటది, అక్కడికి వెళ్ళి మేము బో రివర్ వెళ్ళాలి అంటే వాళ్ళు టికెట్స్ ఇస్తారు. మీ స్టూడెంట్ అయితే క్యారీ యువర్ ఐడి కార్డ్, సో దట్ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మాకైతే పర్ పర్సన్ 100 పైసో పడింది. అండ్ ఈ బస్సెస్ చూడండి ఎంత ఓల్డ్ ఉన్నాయి, అప్పటి కాలంలో ఉంటుండే కదా అట్లున్నాయి, మంచి అనిపించింది. మాకైతే బస్ జర్నీ సెబు సిటీ నుంచి బో రివర్ కి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ పట్టింది. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము, 5:30కి వచ్చేసాం బస్ స్టేషన్కి, బట్ బస్సెస్ అయితే 6:00కి స్టార్ట్ అయ్యాయి. అండ్ మేము ఏం రెడీ అవ్వలేము అంత జర్నీ కాబట్టి, ఫుల్ స్లీప్ అయ్యొచ్చు అని చెప్పేసి చాలాసేపు పడుకున్నాము. ఇంకా లాస్ట్ 1/2 అవర్లో రీచ్ అవుతాం అన్నప్పుడు లేసాము. అక్కడ దిగగానే మనకి ఫుల్ బైక్స్ ఉంటాయి, సో అక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్. సో మేము బైక్ వాళ్ళతో బాగెన్ చేస్తే మాకు పర్ పర్సన్కి 50 పెసో తీసుకున్నారు. సో ఇద్దరిని డ్రాప్ చేసేసారు 100 పెసోకి. సో మేమైతే ఈరోజు భోజరివర్కి వచ్చాము. సో అందరు పోయిరు, నేను సంధ్య అని నా ఫ్రెండ్, మేమిద్దరం వెళ్ళలే అని బాగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసినాము ఆఫ్టర్ సో లాంగ్. హాయ్. సో ఇది ఇండియన్స్ అయితే మనం బోజో రివర్ అంటాము, కానీ వీళ్ళైతే బో రివర్ అంటారు. ఇది యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ బో రివర్. సో లోపలికి వెళ్ళి చూసేసాము ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. బట్ బిట్ ఎక్సైటెడ్ నేనైతే, ఎందుకంటే చాలా మంది ప్లేస్ అయితే నేచర్ అదంతా చాలా బాగుంటది, బోటింగ్ ఉంటది అని చెప్పారు. సో లెట్స్ గో అండ్ సీ. సో లోపలికైతే నడుచుకుంటా పోతున్నాము, మరి ఎంత దూరం పోవాలో తెలీదు, బట్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇట్లా నడుచుకుంటా పోతుంటే కూడా వాక్ ఎంత గ్రీనరీ ఉంది. Welcome to Bojo River. Okay, welcome to Bo River. లోపలికి వచ్చేసాం. ఇక్కడ వాక్వే ఉంది కదా, ఎంట్రెన్స్లో వచ్చేసి 40 పెసో తీసుకున్నారు వాక్వేకి మెయింటెనెన్స్ అని చెప్పేసి. సో పర్ పర్సన్ 40 పెసో కట్టాము. ఇక్కడ ఇలా లోపలికి నడుచుకుంటా వెళ్తూనే ఉన్నామన్నమాట, కానీ నడుస్తుంటే లిటరల్లీ చాలా బాగుంది. అసలు వాక్వే అయితే నాకు బాగా నచ్చింది. ఇది చూడండి, కొబ్బరి చెట్లు కావు కానీ కొబ్బరి మట్టలాగానే ఉన్నాయి అన్నమాట. లైక్ పిక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇందాక దిగినాను అండ్ ఈ గ్రీనరీకి పింక్ భలే ఉందన్నమాట. నా డ్రెస్ బాగా సెట్ అయింది, నడుస్తూనే ఉన్నాము. యా బాగా ఎగ్జైటెడ్ ఉన్నాం కాబట్టి ప్లేస్ చూడడానికి అంతగా యాస్ట్ అనిపిస్తలేదు అన్నమాట. సో అంతగా టైర్డ్ అయిపోలేమన్నమాట. లెట్స్ గో వాక్ వాక్ వాక్. ఇక్కడ అతను బోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు బోటింగ్ చేసుకుంటూ వెళ్తారా గైడ్తో పాటు, ఆర్ ఎల్స్ మీకు డీజిల్ది కావాలా అని చెప్పేసి. మేమైతే డీజిల్దే కావాలి అని చూస్ చేసుకున్నాము, ఎందుకంటే ఫాస్ట్కి వెళ్ళి రావచ్చు అండ్ ఆల్సో బోటింగ్ది భయం వేస్తుంది ఆ వేవ్స్కి అని చెప్పేసి. సో బోట్కి అయితే మనకి స్టూడెంట్ అని చెప్పేసి పర్ హెడ్ 350 పెసో అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్స్, దీంట్లో తీసుకెళ్తారు. అది వ్యూ. సో మనం అట్లా లోపలికి వెళ్తుంటే మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న బోట్స్ దీంట్లోనే తీసుకెళ్తారనమాట. సో ఫస్ట్ అయితే ఓరియంటేషన్ ఉందంట, ఆ తర్వాత అంటే మనము స్విమ్మింగ్ అలాంటివి చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. జాకెట్ చేసుకొని రెడీగా నించున్నాము. సో ఎక్కువ మంది ఉంటే మాత్రం అలా, ఇద్దరమే ఉంటే కూడా ప్రైవేట్ బోట్ లాగా. సో ఇప్పుడైతే మా ఇద్దరికి ఒక బోట్. సో బోలెడ్ అని పిక్చర్స్ తీసుకొచ్చారు అన్నమాట. సో వీళ్ళు లోకల్స్, వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు. ఆల్మోస్ట్ 13 to 14 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. సో ఒక్క బోట్లో అంతమంది ఫిట్ అవుతారు. మేము ఇద్దరమే వచ్చినాం కాబట్టి ఇద్దరమే ఉన్నాము. అండ్ మాకైతే బోట్కి 1 అవర్ ఇచ్చారు. సో 1 అవర్లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా 13 మెంబర్స్ ఉన్నా కూడా 1 అవర్ ఇస్తారు. ఎక్స్ట్రా పే చేస్తే మేబీ ఎక్స్ట్రా అవర్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో ఈ ట్రీస్ ఏం ట్రీస్, అసలు ఇవి ఫ్రెష్ వాటరా, ఎలాంటి కైండ్ ఆఫ్ కొరల్స్ చూడొచ్చు అవన్నీ చెప్తున్నాడు. సో ఇవి వచ్చేసి మంగ్రూ ఫారెస్ట్. సో ఇది ఒక సైడ్ ఏమో పగాట్పట్ అంటారంట, ఇంకో సైడ్ ఏమో మంగ్రూ అని చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తున్నది దిస్ ఈజ్ ది యాక్చువల్ వ్యూ పాయింట్, దిస్ ఈజ్ ది ఐలాండ్ ఆఫ్ ద సెబు. సో చాలామంది ఇక్కడ నెయ్యి వ్యూ పాయింట్ చూడడానికి వస్తారు అండ్ ఇక్కడైతే చాలా పిక్చర్స్ కూడా దిగుతారు. ఈ ప్లేస్ అయితే పిక్చర్ టేకింగ్కి చాలా బాగుంటుంది అండ్
పింక్ కలర్ డ్రెస్ వేసుకోనండి ఎందుకంటే లిటరల్లీ గ్రీనరీ ఉంది కాబట్టి అండ్ వాటర్ బ్లూ ఉంది కాబట్టి ఈ పింక్ డ్రెస్ అయితే బాగా హైలైట్ అవుతుంది వాట్ So we can see the corals here. Wow! Look at this. Crystal clear water. Blue water. Crystal clear. Wow. Beautiful. My god, so deep. లోపలికి తీసుకెళ్తున్న కొద్దిగా డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ నాకు వాటర్ అంటే సచ్చేంత భయం నాకు స్విమ్మింగ్ రాదు అండ్ లుక్ ఎట్ దిస్ వేవ్స్ చూడండి ఎంత పెద్ద వస్తుందో బోట్ అయితే షేక్ అయిపోతుంది వి హాడ్ ఎ గుడ్ టైం టుగెదర్ ఎందుకంటే ఈ రోజు మేము ఇద్దరం వచ్చినాం వి టుక్ లాట్ ఆఫ్ పిక్చర్స్ ఇద్దరం వస్తే వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం టుగెదర్ సో యా రీచ్ అయిపోయాము వేరే వాళ్ళకంటే లేట్ వెళ్ళాము కానీ మేమే ఫాస్ట్ వచ్చినాం కదా yes But we took lot of pictures. Hopefully, అవి మమ్మల్ని సాటిస్ఫై చేయాలని అనుకుంటాం ఎందుకంటే గర్ల్స్ మాకెన్ని దిగినా సాటిస్ఫాక్షన్ అనిపేదు ఫుడ్కి అయితే చాలా కష్టం అవుతుంది మనం ఫుడ్ క్యారీ చేయాలి కంపల్సరీ అట్లీస్ట్ స్నాక్స్ అన్న తీసుకెళ్ళాలి మేమైతే అక్కడ స్నాక్స్ కొనుక్కున్నాం చాలా ఎక్స్పెన్సివ్ ఉండే అండ్ ఇది వచ్చేసి కోకోనట్ వాటర్ కానీ ఏవి అవైలబిలిటీ లేవు అక్కడ ఇవన్నీ ప్రీ బుకింగ్వి సో రిసార్ట్ లాగా అనుకోండి వేరే వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు ముందు రోజే సో ఇవన్నీ వాళ్ళు వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చారు వీళ్ళకి దగ్గరలో ఏ ఊరు కానీ ఏవి ఉండవు సో వీళ్ళు చాలా దూరం నుంచి తీసుకొస్తారు ఇవన్నీ సో మనము ఖచ్చితంగా ఫుడ్ అయితే క్యారీ చేయాల్సిందే ఆ ప్లేస్ కి ఇంత కష్టపడి ఇవన్నీ చూసినాక ఇది ఆబ్వియస్ గా ఆకలి ఇస్తుంది కదా పెద్ద కష్టపడ్డది ఏం లేదు అనుకో ఫోటోస్ కోసమే కష్టాలన్నీ మావి సో ఫుల్ ఆకలి ఇస్తుంది ఇక్కడ ఏం అడిగినా ఆస్తులు అడిగిస్తున్నారు అనమాట ఒక ఎగ్ 20 పెసో అంట ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి సో 2 ఎగ్స్ మంచి ఆమ్లెట్ వేసుకొని రైస్ తిందామంటే రైస్ 25 పెసో అంట నాకు అస్సలు తీసుకోవాలనిపించలేదన్నమాట నాకు నా ఫ్రెండ్కి సో ఇంకా మేము ఏం చేసినాము స్నాక్స్ తీసేసుకున్నాము అండ్ మాకు ఒక తాత ఏ బనానాస్ యు టేక్ ఫర్ ఫ్రీ అని అన్నాడు అనమాట ఇంకా బనానా తీసుకున్నాము బనానా తింటూ ఈ స్నాక్స్ తింటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ బీచ్కి వెళ్తాము హర్మిట్స్ క్లో ఏమో బీచ్ అంట If I'm not wrong, so అక్కడికి ఎట్లా వెళ్ళాలో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి లెట్స్ సీ థ్యాంక్ యూ కమ్ అగైన్ కానీ వీ వోంట్ కమ్ అగైన్ బికాస్ యూఆర్ డన్ విత్ ద ఫిలిప్పీన్స్ ఈ పిల్లలు మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు మమ్మల్ని చూసి బాగా ఎగ్జైట్ అవుతున్నారు ఫారినర్స్ అని చెప్పేసి రండి పిక్చర్స్ దిగుదామంటేనేమో భయపడుతున్నారు అండ్ బై బై టు బో రివర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హమ్మిట్స్ క్లో అక్కడికి ఎలా వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ బైక్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో మేమైతే వాళ్ళతో బాగేం చేసాము చేస్తే పర్సన్ అయితే 100 పెసో తీసుకున్నారు ఆల్మోస్ట్ 1 to 2 కిలోమీటర్స్ ఉంది అక్కడి నుంచి కూడా అండ్ లుక్ అట్ దిస్ ఎంత పెద్దగా ఉందో సీ అసలు నాకు ఆ వాటర్ని చూస్తే ఫుల్ భయం అవుతుంది ఆ వేవ్స్ని చూస్తే మేము ఇక్కడికి రీచ్ అయ్యేలోపు బాగా డ్రిజ్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మేమైతే స్కార్ఫ్ వేసుకొని మేనేజ్ చేసేసాము అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 80 పెసో తీసుకున్నారు ఎందుకంటే మేము స్టూడెంట్ కాబట్టి లేకపోతే 100 పెసో అని చెప్పారు అండ్ ఇక్కడ నుంచి కింద బీచ్ చూడాలి అనుకుంటే మనం చాలా కిందకి వాక్ చేయాలి ఇది చాలా హైట్లో ఉంది హెర్మిట్స్ క్లో బీచ్కి వచ్చేసినాము పైన నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కిందికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటదో సో మనకి ఎంట్రన్స్ ఫీజులోనే ఇలా కాటేజెస్ ఇస్తారు సో మాకైతే చిన్న కాటేజ్ ఇచ్చారు మేమిద్దరమే కాబట్టి మా హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ పెట్టాము కేర్ టేకర్ లాగా ఎవరో ఒకరు ఉంటారనమాట 2-3 కాటేజెస్కి కలిపి ఒక ఆమె అయితే మా హ్యాండ్ బ్యాగ్స్ కేర్ఫుల్గా చూసుకుంది మేమైతే ఇలా వాటర్లోకి వచ్చి కాసేపు ఎంజాయ్ చేసాము అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ నాకైతే కళ్ళు సరిపోలే అంత బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మన ఇండియాలో చాలా తక్కువ కదా ఇట్లా బ్లూ వాటర్ బీచెస్ ఇక్కడైతే మొత్తం బ్లూ వాటరే ఉంటాయి అన్నమాట ఇటు చూసినా భలే బ్యూటిఫుల్గా ఉంటుంది మంచిగా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు వాటర్ అయితే ఆబ్వియస్లీ వెరీ సాల్టీ వాటర్ అసలు కొంతమంది ఫారినర్స్ అంటే ఎగ్జైట్ అవుతారు సో ఈమె వచ్చి మమ్మల్ని ఫోటో తీసుకుందామా అంటే ఓకే వై నాట్ అని చెప్పేసి ఫోటో దిగాము
చాలా తక్కువ టైంలో టూ ప్లేసెస్ చూసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. బ్యాక్ టు అవర్ ప్లేస్ వెళ్ళిపోతున్నాము. బాగా ఆకలిస్తుంది. అక్కడ దిగ్గానే ఇంకా మేము మెక్డీలో బర్గర్ ఆర్డర్ చేసేసుకొని తినేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.